సార్, వీటితో పాటు సిసిఎస్లో మీరు ఇంకా వైట్ కాలర్ ఎఫెన్స్తో పాటు చాలా ఎంఎల్ఎం కేసులు కూడా చేస్తున్నారు, ఒకటి రెండు కేసులు చేశాము. సిసిఎస్లో కొంచెం హైదరాబాద్ నగరాన్ని షేక్ చేసిన సెన్సేషనల్ క్రైమ్స్ అంటే ఏంటంటే పాస్పోర్ట్ స్కామ్ కూడా మీ దగ్గర ఉంటుంది. ఈ ప్రధానంగా వైట్ కాలర్ క్రైమ్స్ టీంలో చేశాను నేను. సిసిఎస్లో వేరియస్ టీమ్స్ ఉంటాయి, మర్డరు, రాబరీ, తర్వాత అటెన్షన్ ఆఫ్ డైవర్షన్, ఆటోమొబైల్స్, అట్లాగా టీమ్స్ ఉంటాయి. వైట్ కాలర్ క్రైమ్స్ కూడా రెండు మూడు టీమ్స్ ఉండేవి, నేను ఒక టీం ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. అందులో ఈ వైట్ కాలర్ క్రైమ్స్ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జాబ్ రాకెట్, ఉద్యోగాలు ఇస్తాము, సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తాము, మీరు 5 లక్షలు కట్టండి, 2 లక్షలు కట్టండి అని చెప్పి ఎవరైతే యూత్, యాస్పైరింగ్ యూత్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయటం, అలాగా 50 మంది 100 మంది వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న తర్వాత సడన్గా డిజపీర్ అయిపోవటం, అది చేస్తూ ఉండేవారు. అలాగే ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే గొలుసు కట్టు అని అంటాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రలోభపరిచి ఇన్సెంటివ్స్గా మీరు కట్టిన 10,000 రూపాయలకి 6 నెలల్లో 20,000 రూపాయలు అయిపోయేటట్టు చేస్తాము, మీరు మాతో చేరండి అని చెప్పి ప్రలోభ పెట్టి జాయిన్ చేస్తారు. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత నువ్వు మరొక 4 తీసుకున్నరా, నీ డబ్బులు నీకు ఇస్తాం అని చెప్పి అంటాం. అలాగలాగ అది ఒక పిరమిడ్ లాగా అలాగ పైకి తీసుకుపోతూ ఉంటారు. ఏదో ఒక ఫైన్ మార్నింగ్ వచ్చిన డబ్బుతోటి వాళ్ళు జెండా ఎత్తేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ఒక్కోసారి బాధితులు వేల సంఖ్యలో కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి, 100,000 సంఖ్యలో వాళ్ళు అంతా వచ్చి లబోదిబో అని అంటే ఇక పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేట్ చేయలేరు, వాళ్ళకు ఉండే వనరులు తక్కువ. సిసిఎస్లో అటువంటివి చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కాకుండా పాస్పోర్ట్స్ ఇంపర్సనేషన్, ఏ అనే వ్యక్తి బి అనే పేరు మీద, సిఏ అనే పేరు మీద అట్లాగా మారు పేర్లతోటి, లేకపోతే డూప్లికేట్ ఐడెంటిటీతోటి, తర్వాత ఈ ప్రజాప్రతినిధుల యొక్క ప్రోద్బలంతో చేసిన కేసెస్ కూడా జరిగినాయి, ఇవన్నీ కూడా చేశాము. ఒక గుర్తు పెట్టుకోవాల్సిన కేసు కూడా రాజీవ్ త్రివేది సార్ యొక్క ఆధ్వర్యంలో చేశాము. ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, తర్వాత అమిత్ గర్గ్ సార్ కూడా ఉన్నారు. దేవకీనందన్ అని చెప్పి ఒక బులియన్ బిజినెస్ మ్యాన్, బంగారం హోల్సేల్ బిజినెస్ మ్యాన్, ఆయన మార్కెట్లో కొంచెం అప్పులు పాలయ్యాడు. ఆయన అన్నగారి కొడుకు ఆయన కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని ఏం చేశారంటే ఈ దేవకీనందన్ను ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పి మార్కెట్లో నమ్మిస్తే వాళ్ళకి ఒక 6 నెలలు ఈ అప్పులు వాళ్ళు ప్రెజర్ చేయకుండా ఉంటారని చెప్పి అనుకున్నారు. అనుకున్నది అమలు చేశారు. ఒకరోజు 6 కేజెస్ గోల్డ్ ఎంఎండిసి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్కడి నుంచి పర్చేజ్ చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన వాళ్ళు ఏమైపోయారో తెలియదు.
వైదీపట్నం బ్రాంచ్. చివరికి అతని దేవకీనందన్ డెడ్ బాడీ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కారులో పడి ఉన్నది. చూసి అది బాగా సెన్సేషనల్ అయిపోయింది. హైదరాబాదులో 3-4 గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మీద, కమిషనర్ గారి మీద బాగా ఒత్తిడి తీసుకురావటం, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. అది మేము చాలా లాజికల్గా, సైంటిఫిక్గా ప్రయత్నం చేసి డిటెక్ట్ చేయగలిగాము. పెదనాన్న యొక్క ఆలోచనని సొంత తమ్ముడు కొడుకైన ముద్దాయి ఎన్కాష్ చేసుకోవాలని ఏం చేశాడంటే, పాయిజన్ చాలా తక్కువ క్వాంటిటీ, జస్ట్ టచ్ చేసినట్టుగా ఉండాలి, ఎదురుగా ఆ పాయిజన్ పడి ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన. దాన్ని ఈయనేం చేశాడంటే మొత్తం అంతా కలిపి వాటర్లో కలిపి మొత్తం అంతా తాగేటట్టు చేశాడు. చేసిన తర్వాత ఆ 6 kgs గోల్డ్ పట్టుకుని తను డిజపీర్ అయిపోయాడు. అంటే ప్రజల దృష్టిలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు, లేదా ఏదో ఒక ముఠ అతన్ని పాయిజన్ ఇచ్చి చంపేసి గోల్డ్ ఎత్తుకుపోయారు అనేటట్టు క్రియేట్ చేయాలని చెప్పి చేశాడు. మేము ఈ సెల్ ఫోను ద్వారా అతన్ని లొకేట్ చేసి పట్టుకుని ఇంట్రాగేట్ చేసి, లాజికల్గా ఇంట్రాగేట్ చేసి, అతను చెప్పే విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకుని, ఎక్కడ అతను తప్పులు చెప్పాడు అనేది అతనికి తెలియజేసి, అతను నిజం చెప్పేటట్టుగా చేసి గోల్డ్ రికవర్ చేయటం, ఈ పెదనాన్న కొడుకు వీళ్ళ యొక్క చేసిన తప్పులు అన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. ఆ విషయంలో కోర్టు, న్యాయస్థానం కూడా పోలీసుని చాలా అభినందించారు. ఈ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, 4 సంఘాల వాళ్ళు కూడా పోలీసుని చాలా అప్రిషియేట్ చేశారు. క్రెడిట్ అంతా కూడా రాజీవ్ త్రివేది సార్ది, ప్రవీణ్ కుమార్ సార్ది, వాళ్ళది వచ్చింది. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.